రజనీకాంత్ గారిని మీరు ఫస్ట్ ఎప్పుడు కలిసారు గుర్తున్నా? గుర్తుందండి, గుర్తుందండి. దునియా తర్వాత వాళ్ళు ఫిలిం చూసి వెళ్ళారు. నేను చెన్నైలో పోయి వాళ్ళని చూడాలని, యాక్టర్ అయ్యాలని ఒక రెస్టారెంట్లో పనిచేశాను, క్లీనర్గా అట్లా పనిచేశాను. తర్వాత వచ్చి స్ట్రగుల్లో ఇక్కడ దునియా చేశాను. వాళ్ళు చూసి పోయి నాకు తెలిసింది వాళ్ళు చూశారని. అప్పుడు కనుక్కున్నాను నేను, కన్ఫర్మా వాళ్ళు చూసింది అని. కన్ఫర్మ్ అని చెప్పారు. నేను మాట్లాడాలని అడిగాను. అప్పుడు వాళ్ళు చెప్పారు రేపు ఫోన్ చేస్తారు నీకు అని. వాళ్ళ ఆఫీస్ని ఇంకో చెప్పారు. ఎంచో ఫోన్ చేస్తారు, 10 గంటలకు ఫోన్ చేస్తారు పొద్దున్నే. ఓ 10 గంటలకు ఫోన్ చేస్తారా, మంచిదండి అని. నేనే 10 గంటలకు చెన్నైలో ఉండి 9:45 వాళ్ళు ఫోన్ చేశాను వాళ్ళు ఇంకొకరికి. సార్ వాళ్ళు ఫోన్ చేసేది వద్దు సార్, నేను వాళ్ళని చూడాలి, నేనే చెన్నైలో ఉండను. వాళ్ళకి షాక్ అయ్యే, అబ్బా నువ్వేం రా, ఫోన్ వస్తుంది అంటే నువ్వే వచ్చేసావా ఇక్కడికి అని. సరే ఇమీడియట్గా చెప్పారు ఎక్కడ ఉండారు పో అని. అక్కడ పోయి వాళ్ళని మీట్ చేసి, ఆ మూమెంటే నాకు ఒక వేరే అయ్యింది. నాకు వికాంట్ ఎక్స్ప్రెస్ అంటే అండి, అది ఎక్స్ప్రెస్ ఎంత ఎక్స్ప్రెస్ చేసే కూడా అవ్వదు అది. అది తీసి వచ్చాను, నాకు బాగా గుర్తుంది రజనీ. అంటే సినిమాల వల్ల లేకపోతే పర్సనల్ లేదన్నా ఒక విషయం లేదండి. అంటే ఎప్పుడు కూడా లైక్ స్పెషలీ నేను ఐ మీన్ స్టిల్ ఇన్ అన్ అచీవ్మెంట్ లైన్, ఐవ్ నాట్ డన్ ఎనీథింగ్ అనుకుంటాను. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ యూ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ బై సంబడీ. ఆ ఇన్స్పిరేషన్ దొరికింది అథవా వాళ్ళు ఎక్కువ దొరుకుతారు ఉంటే డెఫినెట్గా ఏడుపు వస్తుంది కదా. అలాగే అండి, అది నీకు చిన్నప్పుడు ఇంకా వాళ్ళంతే నాకు చాలా ఇష్టం అది. బట్ కొన్ని కొన్ని మూమెంట్స్ మెమరీస్గా అలా లైఫ్లో ఉండిపోతాయి. అవును, అవే ఉండిపోతాయి. కరెక్ట్ 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 కరెక్ట్.